उम्मडि కరీంనగర్ జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కరీంనగర్ కలెక్టరేట్ ఆర్డీఓ ఆఫీస్ తో పాటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మొదటి గంటలోనే కరీంనగర్ నియోజకవర్గంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ కార్యాలయం దగ్గర హడావుడి చూడొచ్చు మనకు. ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి ఒక 100-150 మీటర్ల దూరంలో మనకు ఆర్డీఓ కార్యాలయం ఉంటుంది. ఆర్డీఓ కార్యాలయంలో ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈరోజు 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు, అట్లా ప్రతిరోజు కూడా ఈ నెల 10 వరకు ఈ ప్రక్రియ సాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులకు కావచ్చు, పోటీ చేయాలనుకున్న ఇండిపెండెంట్లకు కావచ్చు, వాళ్ళకు ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అభ్యర్థులు, పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ఫామ్ను ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి కానీ లేకుంటే ఆన్లైన్ ద్వారా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న నామినేషన్ పేపర్ను పూర్తిగా నింపాల్సి ఉంటుంది. దాంట్లో ఏ కాలం కూడా వదిలిపెట్టకూడదు. తర్వాత వాళ్ళకు డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ని డీడీ రూపంలో కానీ లేకుంటే క్యాష్ రూపంలో కానీ నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా చెల్లించవచ్చు. ఇది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కేవలం అందులో సగం 5000 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకు సంబంధించిన వాళ్ళు అభ్యర్థులు ఇంకా పాటించాల్సిందంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ అఫిడవిట్, ఎన్నికలకు సంబంధించి ఒక అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వాళ్ళ మీద ఉన్న కేసులకు సంబంధించిన వివరాలు, తర్వాత వాళ్ళ ఆస్తులు, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు, ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా జాతీయ పార్టీలు కావచ్చు, తర్వాత రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలు కావచ్చు, ఒకరు అతన్ని పోటీ చేసే అభ్యర్థిని బలపరచాల్సి ఉంటుంది. అదే ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీలు లేదా ఇండిపెండెంట్లు అయితే 10 మందితో వాళ్ళను బలపరచాల్సిన వాళ్ళను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ 10 మంది కూడా స్థానిక ఓటర్లు అయినట్లుగా వాళ్ళు గుర్తింపు కార్డులు కూడా జమ చేయాల్సి ఉంటుంది. అదే అభ్యర్థులు మాత్రం తెలంగాణ పౌరుడు అయితే చాలు, ఏ నియోజకవర్గంలో ఓటాకున్నా సరే ఇక్కడ పోటీ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా 2 చోట్ల పోటీ చేయొచ్చు. అదేవిధంగా ప్రతి అభ్యర్థి 4 నామినేషన్ పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కావచ్చు, ఇవన్నీ ఇప్పటికే వాళ్ళకు సమర్పించారు. దీనికి సంబంధించి ఎస్పీ నరేంద్ర సార్, ఇవాళ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడికి వచ్చే అభ్యర్థులు ఎట్లాంటి రూల్స్ పాటించాల్సి ఉంటుంది మీ పరంగా? నామినేషన్ ప్రక్రియ 11:00 నుంచి స్టార్ట్ అవుతున్నది. దానికి 11 to 3 o'clock అని చెప్పి నామినేషన్స్ మన నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు దానిలో భాగంగా మేము 3-tier వ్యవస్థలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా 100 మీటర్స్ ఒకటి లోపల మెయిన్ సెంటర్లో, అట్లనే పెరిఫెరీ ఏరియాలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్యాండిడేట్స్ ఫ్రీగా వచ్చి వాళ్ళు వచ్చి నామినేషన్ దాఖలు చేసే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే నామినేషన్స్కి వచ్చే అభ్యర్థులు వాళ్ళు మినిమం అంటే ఇంక్లూడింగ్ అభ్యర్థులు 5 మెంబర్స్ మాత్రమే 100 మీటర్స్ పెరిఫెరీలోకి రావాలా. 5 అభ్యర్థుల కంటే 100 మీటర్స్ లోపలికి ఎవరిని కూడా రానియం. నామినేషన్స్కి ఉపయోగపడే వస్తువులు తప్ప వేరే ఎటువంటి నిషేధిత పదార్థాలు, ఆల్రెడీ వేరే సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ కావచ్చు, ఇంకా అనాథరైజ్ వస్తువులు ఏది కూడా వాళ్ళు క్యారీ చేయడానికి లేదు. మేము చెక్ చేసి, తరువు చెక్ చేసి వాళ్ళని లోపల ఎంటర్ చేస్తాం. తొలి రోజు నామినేషన్ చేయడానికి ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఏ కాన్సెప్ట్ తోటి నామినేషన్ ఇస్తున్నారు? నా పేరు బిల్లప్ కరుణాకర్ అండి, మాది చిందకుంట గ్రామం. నేను కరీంనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి వచ్చినాను. ఇప్పుడున్న రాజకీయ నాయకులు తన సొంత సలభాల కోసం ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి మారుతూ ప్రజల యొక్క స్థానిక అవసరాలని గుర్తించకుండా ఉచిత పథకాలని ద్వారా ముందుకు వెళ్తూ, నోటు, మందు, ఉచిత పథకాలని భావన తెస్తూ ప్రజలను చులకన భావంతో చూసే వారికి సరైన సమాధానం చెప్పడానికి మీ తరపున ప్రజల సమస్య కోసం కొట్లాడుతానని. ఈరోజు స్వతంత్ర అభ్యర్థులు అయితే నామినేషన్ వేసేందుకు ఇలాంటి వాళ్ళు చాలామంది తరలి వస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, విసిక్స్ న్యూస్, కరీంనగర్ నుంచి.